కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం రేపాయి. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. శని ఆదివారాల్లో ఒక్కొక్కరిగా అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి, కలెక్టర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతో అస్వస్థకు గురైనట్టు కలెక్టర్ చెబుతున్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించామంటూ కలెక్టర్ తెలిపారు. వాళ్ళందరినీ కూడా త్వరలో వాళ్ళకి హాస్టల్కి చేర్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్స్ డిఫరెంట్ ఇది ఉన్నాయన్నమాట, దానికి దీనికి ఇది లేదు. సో వర్షం, దీనివల్ల వర్షం ఎక్కువ పడడం వల్ల వచ్చినటువంటి మార్పులు, అసలు దానివల్ల ఇది వచ్చేసి ఉంటాయి. బట్ డ్రింకింగ్ వాటర్ ఎటువంటి కంటామినేషన్ లేదు. అందుచేసి వాళ్ళందరినీ కూడా త్వరలో వాళ్ళకి హాస్టల్కి చేర్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్స్ డిఫరెంట్ ఇది ఉన్నాయన్నమాట, దానికి దీనికి ఇది లేదు. సో వర్షం, దీనివల్ల వర్షం ఎక్కువ పడడం వల్ల వచ్చినటువంటి మార్పులు, అసలు దానివల్ల ఇది వచ్చేసి ఉంటాయి. బట్ డ్రింకింగ్ వాటర్ ఎటువంటి కంటామినేషన్ లేదు. అందుచేసి వాళ్ళందరినీ కూడా త్వరలో వాళ్ళకి హాస్టల్కి చేర్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. డ్రింకింగ్ వాటర్స్ డిఫరెంట్ ఇది ఉన్నాయన్నమాట, దానికి దీనికి ఇది లేదు. సో వర్షం, దీనివల్ల వర్షం ఎక్కువ పడడం వల్ల అంటే ప్రధాన కారణం వాతావరణ మార్పు అంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అది నిజమేనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? బిందు, ఉన్నతాధికారులు ఇప్పటికే అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎక్కడైతే ట్రీట్మెంట్ చెందుతున్నారో ఆ ప్రభుత్వ ఆసుపత్రి అప్పుడు నివేదిక తీసుకున్నారు. అయితే మొత్తానికి సంబంధించి ఆ విద్యార్థులకి అటు ఫుడ్ పాయిజన్ లేదంటే వాతావరణంలో వచ్చిన మార్పులు లేదంటే వాటర్ కలుషితం కారణంగానే కొంత అస్వస్థకు గురైంటారనేది కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. ఇదే సందర్భంలో అటు పిల్లలకు గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జ్వరము అలాగే దగ్గు, జలుబు కూడా వచ్చిన నేపథ్యంలో అన్ని రకాల టెస్టులు వాళ్ళకి కోవిడ్ అలాగే ఇతర అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు కూడా చేయడం జరిగింది. అయితే వీటిలో కూడా అటు వేరే డెంగ్యూ కానీ అలాగే మలేరియా కానీ ఇతర టైఫాయిడ్ ఉన్నట్లు కూడా అటు వైద్యులు నిర్ధారించలేదు. దీంతో సీజనల్ వారీగా వచ్చే వాతావరణ మార్పుల కారణంగానే విద్యార్థులు కొంత అస్వస్థతకు గురై ఉంటారనేది కూడా వైద్యులు దీంతులు జరిగింది. ప్రస్తుతానికి విద్యార్థులంతా కూడా కొంత ఆరోగ్యంగానే ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. ఒక మొత్తం 14 మంది విద్యార్థుల్లో 8 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు, అలాగే మరికొంతమంది 8, 9 తరగతి అవుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వీరికి సంబంధించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, వారికి అవసరమయ్యే వైద్య చికిత్స ఏ విధంగా ఉంటుందనే దాని మీద, వారికి వారికి ఏ విధమైన వైద్య చికిత్స అవసరం అనే దాని మీద కూడా వైద్యులు నిర్ధారించి ఆ విధంగా అటు వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు అటు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ అలాగే మంత్రి పెన్ని నాని కూడా ఆ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో అటు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా అటు జిల్లా వైద్య శాఖ అధికారికి అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్న వైద్యులతో కూడా ఆయన నేరుగా మాట్లాడటం జరిగింది. ఆ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ అటు జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సూచించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులకి ఈ సమస్య తలెత్తడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాల అలాగే గురుకుల విద్యార్థి వసతి గృహాలకు సంబంధించి అన్ని కూడా నీట్ గా మొత్తం అంతా కూడా శానిటైజేషన్ చేపించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే వాటర్ ను కలుషితం కాకుండా అలాగే ఆహారంలో కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా అందరిక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈరోజు సాయంత్రము లేదా రేపు మార్నింగ్ విద్యార్థులందరూ కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు చెబుతున్నారు. అయితే ఇద్దరు విద్యార్థులకు మాత్రం ఇంకా వాంతులు తగ్గకపోవడంతో వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా అధికారులు, వైద్యులు సిద్ధమవుతున్నారు. బిందు రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.